హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు. టాలీవుడ్ లో ఎక్కడ చూసినా పుష్ప మానియా నడుస్తుంది. అల్లు అర్జున్ సుక్కు కాంబోలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప సినిమాకు తొలి రోజే డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను మాస్ లుక్ లో చూపించడంలో దర్శకుడు సుకుమార్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇక సమంత స్పెషల్ సాంగ్, హాట్ యాంకర్ అనసూయ, సునీల్, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ వంటి నటులు తోడవడంతో బాక్సాఫీస్ వద్ద అద్దరు కొడుతుంది. ఈ సమయంలో పుష్పలో యాక్టర్ల రెమ్యునరేషన్ విషయం ప్రేక్షకుల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. మరి పుష్ప సినిమాకు గాను ఎవరంత తీసుకున్నారో ఇప్పుడు చూసిద్దాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. ముందు నుండి తన ప్రతి హిట్ సినిమాకు ఎంతో కొంత రెమ్యునరేషన్ పెంచుకుంటూనే వెళ్తున్నాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 50 కోట్లు అందుకున్నాడట. పుష్పలో శ్రీవల్లిగా నటించి అందరినీ ఆకట్టుకున్న రష్మిక 8 కోట్ల వరకు తీసుకుందని సమాచారం. ఇందులో విలన్ పాత్రలో నటించిన ఫాహద్ ఫాజిల్ కు తెలుగులో ఇది తొలి చిత్రమే అయినా మలయాళంలో తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ తనకు 4 కోట్ల మేర రెమ్యునరేషన్ అందించారట. ఇక పుష్ప సినిమాను తెరకెక్కించిన టాప్ డైరెక్టర్ సుకుమార్ కూడా బన్నీ బాటలోనే తగ్గేదలే అంటున్నాడు. ఈ సినిమాకు గాను సుక్కు 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక వీరితో పాటు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ 3.5 కోట్లు తీసుకోగా ఐటమ్ సాంగ్ లో చిందేసిన సమంత 1.5 క్రోర్స్ తీసుకుందట. మరోవైపు పుష్పలో నటించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరోజు షూటింగ్ కి గాను 2 లక్షలు అందుకున్నారని ఫిలిం నగర్ లో టాక్. సో చూసారుగా, మొత్తానికి పుష్ప సినిమాకు హీరో అల్లు అర్జున్ నుంచి మొదలుకొని నటీ నటులంతా భారీగానే రెమ్యునరేషన్ ని పుచ్చుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.